చచ్చినా బతికినా జన్మలో చెప్పుకోవడానికి మాకు గర్వ కారణం చాలు. ఈ ఆధునిక దేవాలయాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి మీద విషం చెబుతున్నావు అంటే అన్నం తిన్నావు గడ్డి తిన్నావు కూడా అర్థం కావట్లే నాకు. నువ్వు కనీసం చూడలేదు, రాలేదు, ఏనాడు ఒక మంచి మాట చెప్పలేదు. కోర్టులో ఉన్న కేసు మీద పోలవరం ప్రాజెక్టు అథారిటీ కౌంటర్ దాఖలు చేస్తుంది, వాళ్ళు అడిగే సమాచారం మొత్తం మేము ఇచ్చాము, దాని మీద కూడా విషం చెమ్ముతున్నావు. పోలవరం ప్రాజెక్టును అథారిటీని అడిగే ధైర్యం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం కానీ ఏమాత్రం నీకు లేదు. మోడీ గారంటే భయం. నిన్న మోడీ గారు మాట్లాడుతున్నాడు, ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు, ఆ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోవట్లేదంట. అయ్యా మోడీ గారు, తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటున్నాం, మా పిల్లాడు తెలంగాణ భూభాగంలో పిల్లని చేసుకుంటున్నాడు, తెలంగాణ భూభాగంలో రాష్ట్రంలో ఉన్న పిల్ల మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా పిల్లాడు పెళ్లి చేసుకుంటున్నాడు, ఆ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మేము కలిసిమెలిసే ఉంటున్నాం, మోడీ గారు కేసీఆర్ గారు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోవడం వల్లే మా రాష్ట్రాలకు ఇబ్బంది వచ్చింది, మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు కాబట్టే మాకు ఈ కష్టాలు వచ్చాయి, లక్ష కోట్లు షెడ్యూల్ 9లో షెడ్యూల్ 10లో తెలంగాణ రాష్ట్రం ఆస్తుల పంపకాలు జరగకుండా మాకు రావాల్సిన లక్ష కోట్లు మోడీ గారు అండతో, కేంద్ర ప్రభుత్వం అండతో కేసీఆర్ గారు అడ్డం పడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించిన కాగితాలు ఢిల్లీ వెళ్తే ఇంతవరకు క్లియర్ చేయలా, మా రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు అక్కడ ఆ ఎలక్ట్రిక్ బోర్డు ముందు పడని కష్టాలు లేవు, సుమారు 5000 కోట్ల పైగా మాకు సంబంధించిన విద్యుత్ బకాయిలు కేసీఆర్ గారు ఇవ్వడం, దానికి మోడీ గారు సపోర్టు, దానికి కేంద్ర ప్రభుత్వం సపోర్టు, మీరిద్దరూ ప్రేమించుకోవటం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందులు వచ్చాయి తప్ప అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు మేము ఒకరికొకరం కలిసిమెలిసే ఉంటున్నాం, మేము అందరం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఇక్కడ పెళ్ళిళ్ళు అక్కడ పెళ్ళిళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నాం, భూభాగాలుగా విడిపోయాం తప్ప ఎక్కడా కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల సెంటిమెంట్లో ఏం తేడాలు లేవు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవ్వాలని తెలుగు జాతి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు, అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అయితే మేము కూడా గర్వపడతామని ఆ ప్రాంత ప్రజలు కూడా గర్వపడుతున్నారు, ఖండాంతరాల్లో ఉన్న ప్రతి తెలుగు వాడు కూడా ఆ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నారు. కేవలం కోరుకోని వ్యక్తి ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే ఇక్కడ మీకు ఓట్లు రాలేదు, డిపాజిట్లు కల్లంతయ్యాయి, ఒక్క సీటు కూడా వచ్చే పాపను బోలా, మాకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మమ్మల్ని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇబ్బందులు పెడుతూ అమరావతికి చెంబుడు మట్టి చెంబుడు నీళ్ళు ఇచ్చావు కాబట్టి మీకు ఇబ్బందులు కనపడుతున్నాయి తప్ప తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లో కూడా కలిసిమెలిసే ఉన్నారు. ఇది కేవలం కేసీఆర్ మోడీ ఆడుతున్న జగన్ ముగ్గురు కలిసి ఆడుతున్న జగన్ నాటకాలు తప్ప ఏది కాదు.